నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు. దత్తావతారం మాణిక్య ప్రభు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో హుమ్నాబాద్ ప్రాంతంలో మాణిక్నగర్ అద్భుతంగా విరాజిల్లుతున్నటువంటి మహోన్నతమైనటువంటి దత్తక్షేత్రం హైదరాబాద్ నుంచి సుమారుగా 170 కిలోమీటర్లు, తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు, జహీరాబాద్ నుంచి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఈ మాణిక్నగర్ దత్తక్షేత్రం విరాజిల్లుతున్నది. ఈ ప్రాంతంలోనే మాణిక్య ప్రభువుల వారు స్వయంగా విరాజమానులై ఇక్కడే నడయాడి అనేక లీలల్ని భక్తులకి దర్శింపజేసి ఇక్కడే సజీవ సమాధి అయినటువంటి దత్తక్షేత్రం కూడా ఈ మాణిక్యనగరే. గురువు అంటే కేవలం జ్ఞానాన్ని ప్రసాదించేవారు మాత్రమే కాదు, మానవ జీవితాన్ని మార్గనిర్దేశం చేసేటువంటి వారు కూడా. కాబట్టే భగవంతుని యొక్క అనుగ్రహం కన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం చాలా గొప్పది అని మన పెద్దలు అంటుంటారు. ఆ పరమాత్మ స్వరూపమే తన భక్తులను రక్షించుకోవడానికి అనేక రకాలైనటువంటి గురు రూపాల్లో ఈ భూమి మీద అవతరిస్తూనే ఉన్నారు, అవతరిస్తూనే ఉంటారు. ఆ విధంగా అవతరించినటువంటి మహనీయులే దత్తాత్రేయ స్వామి, మేధా దక్షిణామూర్తి మొదలైనటువంటి మహనీయులంతా కూడా. ఆ గురుస్వరూపంగానే మనకి అనేక మంది దత్త పరంపరలో గురువులు మనకి ఈనాడు భూమి మీద విరాజిల్లుతూ ఉన్నారు. అటువంటి కోవలైనటువంటి వారే గాండ్గాపురంలో ఉన్నటువంటి నృసింహ సరస్వతి, అక్కలకోటలో ఉన్నటువంటి స్వామి సమర్థ, అలాగే కురుపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి, షేగాంలో విరాజమానైనటువంటి గజాన మహారాజ్ గారు, శ్రీడిలో ఉన్నటువంటి సాయినాథుడు. ఆ దత్త పరంపరలను వారే మాణిక్య ప్రభు వారు. ఈ రోజున మనం మాణిక్యనగర్లో మాణిక్య ప్రభు వారి సన్నిధానంలో ఉన్నాం. రండి, ఆ దివ్య మంగళమైనటువంటి మందిరాన్ని దర్శనం చేసుకుందాం. మాయాదేవి పుణ్య దంపతులకి 1817 సంవత్సరం నాడు దత్త భగవానుడు శ్రీరామనవమి రోజున దర్శనమిచ్చి, అమ్మా నేనే స్వయంగా మీ గర్భాన జన్మించబోతున్నాను దత్త జయంతి రోజున అని వరమివ్వటం జరిగింది. ఆ ప్రకారంగా సాక్షాత్తు దత్త భగవానుడే మాణిక్య ప్రభువులు వారుగా జన్మించారు అని ఈ చిత్రం మనకు సుస్పష్టంగా తెలియజేస్తున్నది.
పూజలందుకు వయ్యా దత్తాత్రేయ నిత్య పూజలందుకు వయ్యా దత్తాత్రేయ పరమ పావన రూపా దత్తాత్రేయ పరమ పావన రూపా దత్తాత్రేయ వరద హరిమోహనాంగ దత్తాత్రేయ పూజలందుకు వయ్యా దత్తాత్రేయ నిత్య పూజలందుకు వయ్యా దత్తాత్రేయ మాణిక్య ప్రభువుల వారికి ఈ సంసార బంధనముల మీద ఈ ప్రపంచం మీద ఎటువంటి ఆసక్తి లేకుండా విరక్తిగా ఉండటం చేత వారి అవతార కార్యం దివ్యమైనదే అయి ఉండటం చేత వారు అనతి కాలంలోనే వైరాగ్య భావనతో వారి ఇల్లు విడిచి వెళ్ళటం జరుగుతుంది. అక్కడి నుంచి వారు ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి అమృతకుండ అనే ప్రాంతంలో ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సుకి మెచ్చినటువంటి దత్త భగవానుడు వారికి స్వయంగా ప్రత్యక్షమై మాణిక్య ప్రభువులు వారికి ఒక దండమును జోలెను బహుకరించి నీ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రభువులు వారు అక్కడి నుంచి ప్రపంచ యాత్రకై బయలుదేరారు. మాణిక్య ప్రభువులు వారు దేశాటంలో భాగంగా అనేక దివ్యక్షేత్రాలను దర్శించడం జరిగింది. కాశీ, మధుర, గయ, తిరుపతి. వారు పండరీపురం దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పవిత్ర నది అయినటువంటి చంద్రభాగా నది చాలా ఉధృతిగా ప్రవహిస్తున్నది. అది దాటడానికి వారు సన్నాహం అవుతున్న సందర్భంలో సాక్షాత్తు పాండురంగడే వచ్చి ఆ నావలో వారిని అవతలి ఒడ్డుకి తీసుకెళ్లినట్టుగా, వారు స్వామివారి దర్శనానికి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దుస్తులంతా కూడా చాలా మురికిగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి పండితులు దర్శనానికి అనుమతించకపోవడం వల్ల సాక్షాత్తు పాండురంగడే స్వయంగా వచ్చి మాణిక్య ప్రభువులు వారికి దర్శనమిచ్చినట్టుగా చరిత్ర మనకి సుస్పష్టంగా చెప్తున్నది. మాణిక్య ప్రభువుల వారి ప్రయాణంలో భాగంగా అనేక క్షేత్రాలను అలాగే ఎందరెందరి భక్తులను ఆశీర్వదించడం జరిగింది. అట్లా ఆశీర్వదిస్తున్న సందర్భంలో అనేక లీలల్ని చూపించడం కూడా జరిగింది. ఒక సందర్భంలో బీదర్ ప్రజలంతా కూడా స్వామివారిని దర్శించి ఈరోజు మా ఇంటికి భిక్షకు రావాల్సింది అని ప్రార్థించడం జరిగింది. అయితే మాణిక్య ప్రభువుల వారు తప్పకుండా మీ అందరింటికి నేను భిక్షకు వస్తాను అని వారందరికీ ఆశీర్వచనం చేసి పంపిస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు, అందరిళ్ళకి స్వామి ఎట్లా వస్తారా అని అనుకున్న విధంగా అత్యంత ఆశ్చర్యకరంగా స్వామివారు ఉన్నటువంటి కుటీరంలో ఉన్నారు. అదేవిధంగా ఆ రోజున అందరి ఇళ్లలో ఎవరెవరైతే ఆహ్వానం పలికారో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి ఒకే సమయంలో అన్ని రూపాల్లో కూడా దర్శనమిచ్చారు. సుమారుగా 28 సంవత్సరముల వయసు వారికి వచ్చేసరికి
ఇక్కడే నా స్థిర నివాసం ఉండాలి అని మనోనిశ్చయం చేసుకోవడం జరిగింది. వారి యొక్క పాదస్పర్శతో పునీతమై దివ్య మంగళ దత్తక్షేత్రంగా విరాజిల్లుతూ భాసిస్తూ అనేక మంది దత్తభక్తులకు అనేక రకాలైనటువంటి లీలల్ని చూపిస్తూ భక్తులందరినీ కూడా ఆకొని చేర్చుకుంటున్నది. గర్భాలయంలో మాణిక్య ప్రభువులు వారి సమాధి వెనక మీరు దర్శించినట్లయితే మనకి ఒక దివ్యమైనటువంటి గాది, నిర్గుణ పరబ్రహ్మ గాది అంటారు. గాది అంటే సింహాసనం అని అర్థం. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కులాతీత మతాతీత వ్యక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వారి వారి ఇష్టదైవాన్ని ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంలో దర్శనం చేసుకోవచ్చని ప్రభువులు వారు ఆ గాది నిర్మించడం జరిగింది. ఈ యొక్క సంస్థానంలో ఆ గాది యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. మనం దర్శిస్తున్నటువంటిది ప్రభువుల వారి దివ్య సజీవ సమాధి. ఈ సమాధికి నిత్యం దివ్యమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, హారతులు జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ప్రభువుల వారిని పరమాత్మ స్వరూపంగా, సద్గురువు స్వరూపంగా వారి వారి ఇష్టదైవాల్లో దర్శించుకొని అర్చించి దివ్య ఆనందానికి లోనవుతుంటారు. ఈ సంస్థానంలో ప్రత్యేకించి ప్రభువుల వారి జన్మదినమైనటువంటి అంటే దత్త పూర్ణిమ, సజీవ సమాధి రోజైనటువంటి గీతా జయంతి రోజు చాలా దివ్యంగా జరుగుతాయి. అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా స్వామివారిని అర్చించుకోవటం మనం ఈ సంస్థానంలో దర్శించుకోవచ్చు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్త గురుం చే నామ స్మరా మాణిక్య ప్రభువులు వారు మాణిక్య నగరంలో విజయం చేస్తున్న కాలంలో ఇక్కడికి అద్భుతమైనటువంటి మహాత్ములు, మహర్షులు, యోగులు ఎందరో వచ్చి వారితో ముచ్చటించడం జరిగింది. ఎంత ఆశ్చర్యం అంటే
సాక్షాత్తు దత్తస్వరూపమైనటువంటి శ్రీ సాయినాథులు వారు, సాక్షాత్తు దత్తస్వరూపమైనటువంటి అక్కల్ కోట్కర్ మహారాజు గారు, స్వామి సమర్థులు ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. అంటే అసలు ఒక దత్తావతార మూర్తి అయినటువంటి మహనీయుడు విజయం చేస్తున్న ప్రదేశంలోని అద్భుతమైనటువంటి ఆనందము, అద్భుతమైన శక్తి విస్ఫోటనం జరుగుతూ ఉంటుంది. అలాంటిది ముగ్గురు మూర్తులు, దత్తమూర్తులు ఇక్కడ కలవటం అనేది ఇది పరమ పుణ్యధామం అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా తెలుస్తున్నది. మీరందరూ కూడా చూస్తున్నారు వెనకాల కనిపిస్తున్నటువంటి సుమారుగా 250 సంవత్సరాలు పైబడినటువంటి అవదంబర వృక్షం. ఆ వృక్షం కిందనే అక్కల్ కోట్కర్ మహారాజు గారు, మాణిక్య ప్రభువులు వారు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చర్చ చేసినట్టుగా మనకి చరిత్ర వల్ల తెలుస్తున్నది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి సమాధి ఉన్న చోటే వారి యొక్క నివాస స్థానం కూడా ఉండేది. ఆ నివాస స్థానమే కాలగమనంలో అది సజీవ సమాధిగా మారింది. దానికి ముందున్నటువంటి మండపంలోనే ప్రభువుల వారు ఆ దర్బార్ని నిర్వహిస్తుండేటువంటి వారు. ఎంత అద్భుతమైన విషయం అంటే సాక్షాత్తు షిరిడీ సాయినాథుడు, ఆయనకి బీడ్ బీదర్ ఈ ప్రాంతాలతో సంబంధం ఉంది అనేటువంటి విషయం కూడా మనకి సాయి సచరిత్ర వారు తెలుస్తుంది. ఆయన చాలా యువకులుగా ఉన్న సమయంలో ఇక్కడికి రావటం, మాణిక్య ప్రభువులు వారు దర్బారు చేస్తుండగా సాయిబాబా వచ్చి నా లోటా నింపండి అని అడుగుతారు. అడిగినప్పుడు వారి తమ్ముడు గారు తాత్యా సాహెబ్ ఎన్నో నాణాలు వేసినా కూడా అది నిండకపోవటం. అప్పుడు ఆ తమ్ముడు ప్రభువులు వారిని దర్శించటం, వారు నవ్వి సాయిబాబా వారి యొక్క భిక్షాపాత్రలో ఒక 5 ఎండు ఖర్జూరాలు కొన్ని పువ్వుల్ని వేయటం చేత ఆ లోటా అంతా నిండిపోవడం జరిగితే సాయిబాబా అంటారు, ఇది నాకు చాలు, చాలా సంతోషం అని వారి తమ్ముడు గారు ఇచ్చినటువంటి నాణాలన్నీ కూడా కొమ్మరిస్తే అది 1కి 10 కనిపించటం, అద్భుతమైన లీల కూడా ఇక్కడ మనకి దర్శనమవుతూ ఉన్నది. వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః శృణు నామ్నాం చ యం కృష్ణ యదుక్తం పద్మయోనినా దశ నామ సహస్రాణి యాన్యాః ప్రపితామహః తాని నిర్మచ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం గిరే సారం యథా హేమ పుష్పసారం యథా మధు ఘృతాత్సారం యథా మండం తథైతత్సారముద్ధృతం సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా మాంగళ్యం పౌష్టికం చైవ రక్షోఘ్నం పావనం మహత్ ఇదం భక్తాయ దాతవ్యం శ్రద్ధయా నాస్తికాయ చ నా శ్రద్ధధాన రూపాయ. మాణిక్య ప్రభువుల వారు జీవ సమాధి చెందిన తర్వాత వారి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈ యొక్క పీఠానికి పరంపరగా వస్తున్నారు. పూర్వ గురువుల యొక్క సమాధిని కూడా మనం మందిర ప్రాంగణంలో దర్శించవచ్చు. ప్రస్తుతం మాణిక్య నగర్లో పీఠాధిపతిగా జ్ఞానరాజ్ మాణిక్య ప్రభు మహారాజు గారు ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్నారు. ధ్యానరాజ్ మాణిక్య ప్రభు గారిని భక్తులంతా అత్యంత ప్రేమతో శ్రీజీగా పిలుచుకుంటూ ఉంటారు. వారి ఆధ్వర్యంలో మాణిక్య నగర్ ఎంతో అభివృద్ధి చెందుతూ భక్తులకు మరింత చేరువలోకి వస్తున్నది. వారి మాటల్లోనే మాణిక్య నగర్ యొక్క మరిన్ని విశేషాలు భక్తుల కోసం తెలుసుకున్నాం. మాణిక్య నగర్ వైభవం గురించి భక్తులకి మరింత లోతుగా తెలియజేస్తారు. సర్వప్రథం భగవాన్ శ్రీ దత్తాత్రేయ స్వయం, ఉన్కే పశ్చాత్ శ్రీపాద శ్రీవల్లభ్, ఉన్కే పశ్చాత్ నరసింహ సరస్వతి స్వామి మహారాజ్, ఆర్ అంతతః శుద్ధ సత్వం చతుర్థం. ఉస్ శుద్ధ సత్వ కే చతుర్థ అవతార్ కే రూప్ మే భక్తోం కీ మనోకామనాఓ కో పూర్ణ కర్నే కే లియే ఆర్ వివిధ సంప్రదాయో మే మతో మే ధర్మో మే జో పరస్పర విద్వేష్ కీ భావనా హై उसका निराकरण करने के लिए भगवान श्री दत्तात्रेय ने माणिक्य प्रभु के रूप में अवतार धारण किया. और यहाँ
अपनी आयु के लगभग 20-21 वर्ष प्रभु महाराज ने गुजारे और इसी स्थान पर उन्होंने संजीवनी महासमाधि में प्रवेश किया। कि भगवान श्री दत्तात्रेय जब भी अवतरित हुए हैं वो सद्गुरु के रूप में अवतरित हुए, और सद्गुरु का काम जो है वो ज्ञान का दान है, ज्ञान का दान करना उसका काम है, और ज्ञान का दान जो है वो अविरत रूप से चलते रहना चाहिए, अविच्छिन्न रूप से चलते रहना चाहिए। इस उद्देश्य से प्रभु महाराज ने अपनी परंपरा की स्थापना की और संजीवनी महासमाधि में प्रवेश से पूर्व अपने अनुज के पुत्र जो महान योगी ऐसे थे, बाल योगी थे, मनोहर माणिक प्रभु महाराज को अपना उत्तराधिकारी नियुक्त किया, और वहाँ से लेकर जो परंपरा है मनोहर माणिक प्रभु महाराज, मार्तंड माणिक प्रभु महाराज, शंकर माणिक प्रभु महाराज, सिद्धराज माणिक प्रभु महाराज, उस तरह से जो परंपरा चली आ रही है वो अनादि अविच्छिन्न ऐसी गुरु परंपरा दत्त संप्रदाय में केवल माणिकनगर में ही है। माणिकनगर का दत्त जयंती उत्सव जो है वो संपूर्ण विश्व में अपने वैभव के लिए और उसका जो एक सांस्कृतिक महत्व है उसके लिए जाना जाता है। यहाँ नित्य जो है 200 साल से निरंतर अन्नदान विद्यादान की परंपरा चलती आ रही है। कुल मिलाकर प्रभु महाराज की कृपा से जितने भी दत्त क्षेत्र हैं उन दत्त क्षेत्रों में माणिकनगर का अपना विशिष्ट ऐसा अलग ऐसा एक स्थान है, और जितने भी दत्त क्षेत्रों की यात्रा आप करें जब तक माणिकनगर आकर प्रभु महाराज की समाधि का दर्शन प्राप्त नहीं होता और भंडार खाने का मधुपुरी का प्रसाद प्राप्त नहीं होता तब तक मैं ये समझता हूँ कि आपकी दत्त परिक्रमा दत्त क्षेत्रों की यात्रा जो है वो अपूर्ण ही रहती है। तो इसलिए और विशेषकर आपका जो भक्ति चैनल है वो आंध्र प्रदेश में और तेलंगाना में और तेलुगु भाषी भक्त लोगों में भाविक जनों में आस्तिक जनों में बहुत प्रिय है, और विशेषता ये है माणिकनगर की कि माणिकनगर में आंध्र प्रदेश और तेलंगाना से बहुसंख्यक भक्तजन यहाँ परंपरागत रूप से उनके पिता के ज़माने से, उनके ताता के ज़माने से, उनके बाप दादा के ज़माने से यहाँ आते रहे हैं। तो इस चैनल के माध्यम से प्रभु महाराज के इस दिव्य क्षेत्र की जानकारी जब तेलुगु भाषी भक्त लोगों में पहुँचेगी तो उसका अच्छा प्रभाव पड़ेगा ऐसा मुझे लगता है। आज गुरु पूर्णिमा का पवित्र अवसर है और हमारी भारतीय संस्कृति में आषाढ़ पूर्णिमा के दिन गुरु पूर्णिमा मनाई जाती है। उसका कारण ऐसा है, आषाढ़ पूर्णिमा के दिन जो चंद्र है वो बादलों से घिरा रहता है, मेघ बादलों से घिरा रहता है, और गुरु को हमारे शास्त्र में मेघ की उपमा दी गई क्योंकि वेद समुद्र की तरह अनंत है और समुद्र का जो जल है उसको डायरेक्टली हम नहीं पी सकते। समुद्र का जल चाहे कितना भी अनंत हो उसको हम डायरेक्टली नहीं पी सकते। उसको डायरेक्टली अगर पियेंगे तो क्या हो जाएगा, वो समुद्र का जल पूरा खारा लगेगा। समुद्र का जल यद्यपि अनंत है, विशाल है, वह समुद्र के जल को पी नहीं सकते। गुरु को मेघ की उपमा दी गई, वो क्या करता है उस समुद्र के जल को वाष्पीकरण करके उसके अंदर का सार जो है वो गुरु खींच कर उसके बाद वर्षा के रूप में वो मीठे पानी को बरसाता है। तो इसलिए वेद के अर्थ का, उपनिषदों के तात्पर्य का ज्ञान जो है हमको स्वातंत्र बुद्धि से नहीं, हम जाएंगे तो किसी किताब में उपनिषद पढ़ लेंगे, कहीं पर वेद पढ़ लेंगे तो हमको ज्ञान हो जाएगा, ऐसा नहीं है। वो समुद्र के जल की तरह खारा लगेगा। उसको जो है फिर गुरु क्या करता है, उसको शोषण करता है उस वेद को और फिर उसको मीठा बना के बरसाता है। इसलिए गुरु की आवश्यकता है। और मेघ का दर्शन सबसे ज्यादा किसी पूर्णिमा को होता है तो आषाढ़ पूर्णिमा को होता है। इसलिए गुरु जो है, गुरु पूर्णिमा जो है आषाढ़ पूर्णिमा के दिन गुरु परंपरा मनाते हैं हम लोग, और हमारे गुरु परंपरा में भगवान व्यास महर्षि का अत्यंत महत्वपूर्ण ऐसा स्थान है, इसलिए उनकी भी पूजा आज के दिन करते हैं। इस दिन सन्यासी लोग जो है वो चातुर्मास व्रत का आरंभ करते हैं। तो ऐसा अनेक जो है इस गुरु पूर्णिमा का महत्व हमारी संस्कृति में रहा है। आज के इस पावन अवसर पर आप सभी भक्तों को, सभी साधकों को मैं शुभाशीर्वाद देता हूँ। आपका कल्याण हो, आपका मंगल हो, आपके ऊपर आपके गुरु की कृपा हो, सद्गुरु की कृपा हो, उस सद्गुरु की कृपा से आपको आत्मानुभूति प्राप्त हो, ऐसा आशीर्वाद आज के दिन मैं देता हूँ। ఇది మాణిక్యనగర్ క్షేత్ర వైభవం. ఈ గురు పౌర్ణమి రోజున మనందరికీ దత్తభగవాన్ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా త్వరలో మాణిక్యనగర్ క్షేత్ర దర్శనం కావాలని ఆశిస్తూ సర్వం శ్రీ దత్తార్పణమస్తు.